మనం బీఆర్టీఎస్ జంక్షన్ ఫుడ్ జంక్షన్ లో ఉన్నామని మొదట చెప్పాను కదా. ఇక్కడ మొత్తం కూడా పోలీసులంతా మొహరించి ఉన్నారు, వేలాది మంది పోలీసులు ఉన్నారు, దాంతో పాటే వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు కూడా వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కడికెక్కడ అరెస్ట్ చేయడం అనేది మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఈ యొక్క వాతావరణం మొత్తం విజయవాడలో ప్రతి సెంటర్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి మనం చూస్తున్న ఈ విషయాలంతా కూడా మరింత లోతుగా చెప్పడానికి, మీకు చూపించడానికి, విజువల్స్ లో చూపించడానికి ప్రయత్నం చేస్తా. మీ కామన్ మ్యాన్ వాయిస్ ఫ్రెండ్ చూస్తూ రండి, మీతోనే ఉంటా. నలభై రెండు రోజుల పాటు ధర్నా చేస్తామండి. ఈరోజు లాస్ట్ రోజు అని ఇక్కడ తీసుకొచ్చారు, నైట్ నుంచి వచ్చాము. మేము చాటున్నామా, మా నాయకులు చాటున్నారు, ఎవరెక్కడున్నారో తెలియకుండా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. మన విజయవాడ నగరంలో ఈ బీఆర్ఎస్ బీఆర్టీఎస్ జంక్షన్లో ఉండడం జరుగుతుంది. ఎక్కడికక్కడ మహిళల్ని ఇప్పటికే రైల్వే స్టేషన్లో, అదేవిధంగా బస్ స్టాండ్లలో, ఇంకా అనేక ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ అన్నింటినీ మించి ఇక్కడికి చేరుకుంటూ ఉంటే దీన్ని కూడా ఎక్కడ ఉండటంలా ఒక్కరు కనబడినా ఆటోల్లో ఎక్కడ తిరుగుతున్నా కానీ వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం, అదేవిధంగా అనుమానితులందరినీ కూడా మహిళల్ని ఎవరిని చూడటం లేదు. మహిళలు అంటే చాలు, వాళ్ళని అరెస్ట్ చేసే తీరాలని చెప్పి కసిగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. పోలీస్ ఫాదర్లు అన్ని వాళ్ళని బాగా ప్రభుత్వం ఉపయోగించుకొని ఎక్కడికక్కడ పోలీసుల్ని నిలబెట్టేశారు. కాబట్టి పోలీస్ ఫాదర్లు కూడా అంతే హుషారుగా అసలు ప్రభుత్వానికి బాగా జాగ్రత్త చేస్తా ఉంటారని చెప్పి చెప్పాల్సిందే. పాపం వాళ్ళ లాఠీలుగా, వాళ్ళ దగ్గర లాఠీలు లేదు, ఇప్పుడు వీళ్ళే లాఠీలుగా ఉపయోగించుకుంటుంది ప్రభుత్వం. కాబట్టి ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ చెప్తా ఉంటారు, అంగన్వాడీలు కూడా చెప్తా ఉంటారు. అసలు పోలీసుల జులుం నశించాలంటా ఉంటారు. రాష్ట్రంలో వాళ్ళ జులుం కాదు, రాష్ట్ర ప్రభుత్వ జులుం ఇది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలా, అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలని మీ కామన్ మ్యాన్ వాయిస్ చెప్తుంది. ముందే అనుకున్నట్టుగా మనం బీఆర్టీఎస్ ఫుడ్ సెంటర్ లో ఉన్నామని చెప్పాము. ఇక్కడ వచ్చిన వాళ్ళని వేలాది మంది, దాదాపు లక్ష మందికి పైగా అరెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కడికక్కడ ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే రేణిగుంట, తిరుపతి, ఇట్లా చుట్టుపక్కల మన విజయవాడ రైల్వే స్టేషన్, మంగళగిరి, ఇట్లా అన్ని ప్రాంతాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఎవరో చాలా సీరియస్ గానే ఉంది, అక్కడ పరిగెత్తాము, అందరూ పరిగెత్తున్నారు, ప్రెస్ వాళ్ళంతా కూడా. ఈ రెండు మాటలు చెప్పండి. ఎంతో న్యాయబద్ధంగా అంగన్వాడీ వాళ్ళు 42 రోజుల నుంచి సమ్మె చేస్తా ఉంటే ఈ రోజు దౌర్జన్యంగా ఓ పక్క నిన్న దాకా మొన్ననే అంబేద్కర్ విగ్రహాన్ని, 127 ఏళ్ళ అంబేద్కర్ విగ్రహాన్ని ఇదే ప్రాంతంలో ఆవిష్కరించారు. మరి ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా, మహిళలను కూడా చూడకుండా ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. సామాజిక న్యాయం ఎక్కడ, సామాజిక న్యాయం ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడికక్కడ మొత్తం అరెస్ట్ చేశారు, ఆయన కుప్పలు తప్పలుగా ఎక్కడికెక్కడ వచ్చేస్తున్నారు. రాష్ట్రాలతో ప్రారంభమైపోయింది, గుంపు గారు కూర్చునేసారు చూడొచ్చు మనము. కాబట్టి అసలు మీరు సూర్యుని అరచేతులతో ఆపాలని ప్రయత్నం చేస్తున్న సాధ్యం కాదని రుజువైపోతుంది. మనం చూడొచ్చు మొత్తం మహిళలంతా ఎక్కడికైనా సందుల్లో పనుల్లో ఉన్న వాళ్ళంతా దూడుకొని మొత్తం వచ్చేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి ఇప్పటికైనా కనబడుతుందా, నువ్వు ఎక్కడ ఎంత అరెస్ట్ చేసినా నీ వల్ల కాదంటే మీరు రుజువవుతుంది చూసుకో. ఇది ఈ పోలీసులు అదేవిధంగా కెమెరామెన్లు ఇదంతా చూస్తే ఒక యుద్ధ వాతావరణం కనబడుతుంది కదా మీకే. యుద్ధం కాదండి ఇది, ఈ రాష్ట్రంలో ఉండే మహిళల్ని, అంగన్వాడీ కార్యకర్తల్ని ఆపేస్తున్నారు ఇక్కడ అంతే. కాబట్టి మనం ఏదో నేరుగా చూడొచ్చు అసలు యుద్ధ వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది ఇంత దారుణంగా. అసలు ముఖ్యమంత్రి గారికి చెప్పుకుందామని చెప్పి అందరినీ పిలుస్తారే, వీళ్ళు చెప్పడానికి వస్తే ఎందుకు ఆపేస్తా ఉన్నారు అని చెప్పి అర్థం కావాలా. అందుకో వాళ్ళతో నేరుగా మాట్లాడదాం రండి. ఏం పేరు మీ పేరు? ఏ జిల్లా? కోనసీమ జిల్లా. అంతవచ్చు గారు మనతో ఉన్నారు, మాట్లాడతారు. కానీ సమ్మె కానీ వచ్చేవాళ్ళు లేదు విజయవాడలోని గత
Thank you.
ఎంతో దారుణంగా ఉంది పరిస్థితి వాళ్ళు మామూలుగా మహిళలు మహిళల్ని మామూలుగా పద్ధతి ప్రకారం తీసుకురావాలి అయితే దౌర్జన్యంగా లాగేస్తున్నారు అసలు ఈ దారుణమైన దుశ్శాసన పర్వం అని చెప్పక తప్పదు ఎందుకంటే మనం ఎప్పుడో చరిత్రలో ఆ పురాణాల్లో చూసాం ఇట్లాంటి పర్వాన్ని ఇట్లాంటి పరిస్థితిని మనం ఇక్కడ దృశ్యాన్ని నేరుగా వీక్షించడం కనబడుతుంది మనం చూడొచ్చు ఎంత దారుణమైన పరిస్థితి కొనసాగుతుంది అసలు ఎక్కడెక్కడ పరిశ్రమ దౌర్జన్యంగా ఇప్పుడు లాగి పడేస్తున్నారు పడిపోయింది ఎంత అసలు ఇంత దారుణమైన పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడమే కాదు లాగి పడేసి మహిళలను కూడా చూడడం లేదు వాళ్ళ యొక్క వస్త్రధారణ కూడా చూడడం లేదు ఇది చాలా బాధాకరం దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ ఖండించాలా పేదవులందరూ ఖండించాలని చెప్పి మాత్రం ఈ కామన్ మ్యాన్ వాయిస్ అడుగుతుంది మహిళ ప్రజలు పడిపోయి ఉంది అయినా కానీ వాళ్ళని చూడకుండా మళ్ళీ లాక్కపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు యాభై దెబ్బ తగిలి ఉంటే కూడా దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇది చాలా బాధాకరం పోలీసు సోదరులు అసలు వీళ్ళకి ఎట్లాంటి గైడెన్స్ ఇచ్చుంటారో కానీ మొత్తం మీద ఇట్లాంటి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు పోలీసుకి ఇంత దౌర్జన్యం చేయమని ప్రభుత్వం ఆదేశిస్తేనే ఇంత మాత్రం చేస్తారు మామూలుగా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడ చేసి తాగలేదు పోలీసు సోదరులు అయితే ఈరోజు చాలా సీరియస్ గానే వారిని ప్రభుత్వం వీళ్ళకి ఆదేశాలు ఇచ్చినట్టు మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది అందుకోసమే దౌర్జన్యంగా దీన్ని ఈ యొక్క ఆందోళన ఎక్కడికక్కడ విరమించాలని చెప్పి మాత్రం ఆదేశాలు ఉన్నట్టు కనబడుతుంది ఇప్పటి వరకు పోలీసు సోదరులు ఎక్కడ చేయి తాకపోరా ఈరోజు అదే పనిగా దౌర్జన్యం చేసి లాక్కపోయి వాళ్ళ వస్త్రధారణ ఎట్టుందని కూడా చూడకుండా వాళ్ళకి దెబ్బలు తగిలినా పడిపోయినా వాళ్ళకి ఆదేశించి అదే విధంగా అరెస్ట్ చేయనారని చెప్పి బాధగా ఉంది కాబట్టి పోలీసు సోదరులకి ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం మాత్రం ఈ కామన్ మ్యాన్ సహించడం లేదు మీకు ఇప్పుడు మనం చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ పోరాటంలో అసలు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడమే కాదు అసలు శిబిరంలో ఉన్న ఆ కార్యకర్తల్ని నాయకుల్ని ఎక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోయినారో తెలియడం లేదని చెప్పి ఆందోళన మొత్తం రాష్ట్ర ప్రజల్లో అదేవిధంగా అంగన్వాడి కార్యకర్తల్లో నెలకొనిది కాబట్టి ఈ పరిస్థితి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది కాబట్టి వెంటనే ఈ విషయం మీద వెంటనే అసలు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని మేము కామెంట్ మ్యాన్ కోరుతున్నాము కాబట్టి వెంటనే స్పందించాలని మొత్తం కోరుతున్నాము అసలు ప్రభుత్వం చిన్న గోర్తపోయే దాన్ని గొడవల దాకా తెచ్చుకుందని చెప్పడక తప్పడం లేదు ఎందుకంటే వందలాది బస్సులు ఈడ మొత్తం వచ్చి మొత్తం కార్యకర్తలందరినీ కూడా ఎక్కించుకునే కార్యక్రమం చేసి ఒకే చిన్న పని అది 1000 2000 పెంచేసి ఉంటే సమస్య పరిష్కారం అయిపోయింది అది అసలు పోలీస్ సోదరులకి ఇంత పని వాళ్ళ జీతాలంతా వాళ్ళ పని అంతా ఆ పని అంతా మానుకొని ఈ పనిలో పెట్టడం ఏంది అసలు రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతుల్లోనే ఆలోచిస్తుందా అని చెప్పి అనుమానం కలుగుతుంది అసలు ఇంత వీళ్ళందరికీ ఖర్చు పెట్టి ఇంత శ్రమ పెట్టడంతో పోలిస్తే అసలు మీరు 1000 రూపాయలు పెంచేస్తుంటే వాళ్ళు గమ్మని నోరు మూసుకొని వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి ఓరితో పోయేదాన్ని గొడ్రి దాకా తెచ్చుకున్నారు అని చెప్పి అసలు ప్రజలంతా మాట్లాడుకుంటా ఉన్నారు సిక్కు సిక్కుగా ఉంది అసలు రాష్ట్రం అంతా తలదించుకుంటోంది ఈ పరిస్థితి అసలు రాష్ట్ర ప్రభుత్వానికి రావడం నవరత్నాల పేరుతో ఎంతో మందికి పంచుతాన్నా కదా 1000 రూపాయలు వాళ్ళు 1000 కోట్ల రూపాయలు పంచుతా ఉన్నా కదా వీళ్ళకి పంచితే మొత్తం 300 కోట్ల రూపాయలే అవుతుందంట అది పెంచేస్తుంటే అసలు ఇంతకంత కథ వచ్చినది కదా ఎందుకు ఇట్లా మొండిగా వస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేరుగా ప్రజలందరూ నేను రైల్లో వస్తా ఉంటే ప్రజలందరూ కూడా ఇదే మాట్లాడుకుంటా ఉన్నారు కాబట్టి ఇప్పటికన్నా ఆలోచించు ఓ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీ దగ్గరికి చెప్పుకుందాం వస్తే ఇట్లా బస్సుల్లో వేసి అవి కిక్కిరిసి అరెస్ట్ చేసి తీసుకుపోవడం తగదని మాత్రం నీకు ఈ సందర్భంగా చెప్పు వస్తాండా మన ఛానల్ చూస్తూ రండి మీకు విషయాలు అందిస్తూ వస్తా
ఫిక్స్ దినంతం ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అదే విధంగా నిరసనకారులు కూడా ఎక్కడికక్కడ ఆ అడ్డం పడి మొత్తం బస్సుల్ని పోనీయకుండా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ పక్క మనం చూడొచ్చు ఒక యుద్ధ వాతావరణం పోలీస్ సోదరులు ఈ పక్క నిలబడి ఉన్నారు ఈ పక్క మొత్తం ఆ కార్మికుల్ని బస్సులో ఎక్కించున్నారు కాబట్టి ఈ పరిస్థితి మాత్రం విజయవాడ నగరాన్ని యుద్ధం తలపిస్తుందని చెప్పి చెప్పక తప్పదు కాబట్టి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి చూస్తే 42 రోజులుగా అసలు వాళ్ళ యొక్క ప్రధానమైన డిమాండ్లు ఆ ప్రధానమైన డిమాండ్లలో ఒకే ఒక డిమాండ్ పరిష్కరించకుండా అసలు కాలయాపన చేశారు అసలు ఎన్నికల తర్వాత సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నారు ఎన్నికలు పోయి అయిపోయిన తర్వాత వీళ్ళు ఉంటారో ఉండరో కాబట్టి ఇప్పుడే మీరు రాతమలకమైన ఇది ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగానే అన్ని రకాల ఆందోళనల్ని చేస్తూ వచ్చారు అయినా కానీ ప్రభుత్వం సన్నం చెప్పడంతో ఈ యొక్క పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడన్నా అసలు సరైన పద్ధతుల్లో ఆలోచిస్తుందా ఆలోచించదా మీరు ఎన్ని అడ్డంకులు పెట్టా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినా అసలు ఆ వీళ్ళకి షోకాస్ నోటీసులు ఇచ్చి మిమ్మల్ని పని నుండి తొలగిస్తామని చెప్పినా ఎటువంటి అదురు బెదురు లేకుండా కదలి ఈ రోజు విజయవాడ నగరానికి చేరుకున్నారు ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారని కూడా వాళ్ళకి తెలుసు జైల్లో పడతారని కూడా తెలుసు ఎటువంటి ధైర్యం ధైర్యంతో అసలు అధైర్య పడకుండా గుండె విరుచుకొని వచ్చినారు మహిళలంతా కాబట్టి యుద్ధానికి సై అంటున్నారు కాబట్టి మనం ఈ వాతావరణాన్ని యుద్ధ వాతావరణాన్ని మనం చూడొచ్చు మీ కామన్ మ్యాన్ వాయిస్ మీతోనే ఉంటా చూస్తూ రండి సార్ చెప్పండి సార్ చెప్పండి ఇప్పుడు పోలీస్ సోదరులు ఇంటెలిజెన్సీ అనిపిస్తుంది మఫ్టీలో ఉన్నారు సార్ ఏదో చెప్తున్నారు మనకి మన ఛానల్ తో నన్నే అడుగుతున్నారు కాబట్టి నన్నే నేనే చెప్పడం ఏమంటే సార్ చెప్పినట్టు